హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి పదశోధనలోని ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నాను ముందుగా అడ్డంలోని ఫస్ట్ క్వశ్చన్ సృష్టికర్త బ్రహ్మదేవుడు నెక్స్ట్ నిలులోని ఫస్ట్ క్వశ్చన్ ప్రసిద్ధ హాస్య నటుడు బ్రహ్మానందం బ్రహ్మానందం నెక్స్ట్ అడ్డంలోని థర్డ్ క్వశ్చన్ అడ్డం ఒకటి భార్య బ్రహ్మదేవుడి భార్య సరస్వతి సరస్వతి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నిలువులోని సెకండ్ క్వశ్చన్ పరువు అటు ఇటు గల్లంత అయింది పరువు అటు ఇటు గల్లంత అయింది అంటే ఇక్కడ అక్షరాలు తడబడ్డాయని ఇక్కడ ఊ వచ్చింది కాబట్టి ఇక్కడ పా రూ గల్లంత అయింది అన్నాడు కాబట్టి అక్షరాలు తారుమారయ్యాయి నెక్స్ట్ నా సిక్స్త్ క్వశ్చన్ అడ్డం మూడు నెలకొన్న క్షేత్రం అడ్డం మూడు సరస్వతి అని వచ్చింది సరస్వతి నెలకొన్న క్షేత్రం బాసరా నెక్స్ట్ నిలులోని థర్డ్ క్వశ్చన్ జంట స్వరాలలో మొదటిది జంట స్వరాలు అంటే సేమ్ లెటర్స్ సాస రీ రీ గా అట్లా వస్తాయి కదా దాంట్లో ఫస్ట్ది సాసా అని నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కవి సామ్రాట్ సొంత ఊరు నటరత్న ఇంటి పేరిటి ఊరు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు కదా శ్రీనాథుడు విశ్వనాథ సత్యనారాయణ గారు అతను ఇంటి పేరు నందమూరు అని కృష్ణా జిల్లా విశ్వనాథ సత్యనారాయణ గారి ఊరి పేరు నందమూరు కృష్ణా జిల్లా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నీలులోని ఫోర్త్ క్వశ్చన్ కా భాషలో కరకర మామూలు భాషలో రా రా నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఒక సీనియర్ నటి సీనియర్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము నిల్లులోని ఫిఫ్త్ క్వశ్చన్ కవిత్రయంలో యజ్ఞం చేసిన వాడు తిక్కన తిక్కన ఇప్పుడు అడ్డంలో నైన్త్ క్వశ్చన్ ఒక సీనియర్ నటి సన సనా నెక్స్ట్ నిలువలోని సిక్స్త్ క్వశ్చన్ బిర్యానీకి వాడే సన్న బియ్యం బాస్మతి బాస్మతి నెక్స్ట్ అడ్డం టెన్త్ క్వశ్చన్ అడ్డం పదమూడు మేనత్త అడ్డం పదమూడు వసుదేవసుతుడు నందనందనుడు అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు మేనత్త కుంతి కుంతి అని నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ వీణ అంటే విపంచి విపంచి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ నిల్లులోని ఎయిత్ క్వశ్చన్ అమ్మవారిపై మూక శంకరుల రచన మూక శంకరుల రచన అంటే శ్రీ మూక శకరేంద్ర సరస్వతి స్వామి గారు రచించిన రచన పేరు అని ఆన్సర్ మూక మూక పంచసతి మూక శంకరులు అంటారు అతన్ని మూక పంచసతి నెక్స్ట్ క్వశ్చన్ నిలువులోని నైన్త్ క్వశ్చన్ ఓర్పు గలవాడు ఓర్పు గలవాడు అంటే స సహిష్ణువు అని సహిష్ణువు నెక్స్ట్ అడ్డంలోని థర్టీన్త్ క్వశ్చన్ వసుదేవ సుతుడు నందనందనుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ అడ్డం సిక్స్టీన్త్ ఒక మనిషికి మరో మనిషి దగ్గర గల చేరిక అంటే చనువు చ నావు చ నా ఊ నా నెక్స్ట్ నీళ్ళులోని ట్వెల్త్ క్వశ్చన్ ఈ స్వామి యాదగిరి గుట్ట పునరుద్ధరణలో ముఖ్య పాత్ర వహించారు చిన్నజీయరు స్వామి అంటారు కదా చినజీయరు చినజీర స్వామి నెక్స్ట్ అడ్డం సెవెంటీన్త్ ఒడ్లు దంచగా వచ్చు పశుగ్రాసం తవుడు తవుడు నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ నిలువు ఫోర్టీన్త్ ధర్మం నాలుగు పాదాల నడిచిన యుగం కృతయుగం త్రేతాయుగంలో మూడు పాదాలు కృతయుగంలో నాలుగు పాదాలు నెక్స్ట్ ఎయిటీన్త్ శివాజీ తండ్రి మొదట్లో తడబడ్డాడు సెహాజీ శివాజీ తండ్రి పేరు సెహాజీ షాహాజీ అని కూడా అంటారు ఇక్కడ కరెక్ట్ పదం సెహాజీ నెక్స్ట్ నిలువు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చివరికి మా అనకుండా వదిలేసిన వరిస్సా జలపాతం వరిస్సా జలపాతం పేరు డుడుమా మా అనకుండా అన్నాడు కాబట్టి మా తీసేస్తే డుడు అని వస్తుంది నెక్స్ట్ అడ్డం ట్వంటీ మిఠాయి రుచి మిఠాయి రుచి తీయన నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ నిలువు శకుంతల తల్లి మేనక మేనక నెక్స్ట్ అడ్డం ట్వంటీ టూ కొండ కొండ అంటే నగం నగం నెక్స్ట్ అడ్డం నైన్టీన్త్ క్వశ్చన్ పశువులు మేతను భుజించు అంటే మేయు మేయు అని నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అడ్డం ట్వంటీ ఫోర్ పేకాటలో ఒక గుర్తు వెనక నుంచి కళావరు వెనక నుంచి అంటున్నాడు కాబట్టి ఇటు నుంచి రాశాము కళావరు నెక్స్ట్ నిలువు ట్వంటీ ఫస్ట్ శ్రీరాముని జన్మతిది నవమి నవమి శ్రీరాముని జన్మతిది నవమి నెక్స్ట్ ట్వంటీ త్రీ సంపద అంటే కలిమి కలిమి నెక్స్ట్ అడ్డం ట్వంటీ సిక్స్ ఓర్పు సబూరి అంటే ఓరిమి ఓరిమి అనొచ్చు తాలిమి అని కూడా అనొచ్చు తాలిమి ఓర్పు సబూరి అంటే ఓర్పు అంటే ఓరిమి తాలిమి అని కూడా వస్తుంది అందుకే నేను రెండు పదాలు రాశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ కమలం కమలం అంటే ఇక్కడ త్రీ లెటర్స్ మీద చాలా పదాలు వస్తాయి పంకజం వారిజం వనజం నీరజం జలజం ఇవన్నీ వస్తాయి తామర చాలా పదాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉదజం కుముదం సారంగం పున్నాగం జలజం ఇవన్నీ వస్తాయి ఇక్కడ ఎక్స్ట్రా టూ గడులు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇవి ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నాడు ఇవి లేవు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ ట్వంటీ ఫిఫ్త్ కమలం అంటే పంకజం జలజం వారిజం ఇవన్నీ వస్తాయి కాబట్టి నేను పంకజం అని రాస్తున్నాను తామర నీరజం జలజం కమలం ఓకే అడ్డము నిలువ అన్ని ప్రశ్నలు అయిపోయాయి ఫ్రెండ్స్ ఎక్కడన్నా తప్పులు పోతే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్